ఇదిగో ఈ గదిలో ఉండు. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు. నేను వచ్చి పిలిస్తే తప్ప. తలుపేసుకో తలుపేసుకో. ఏంటయ్యా క్యారేజ్ ఇచ్చిన మనిషి ముఖమైనా చూడకుండా తలపేసుకుంటావ్? కనీసం థాంక్స్ కూడా చెప్పవా? థాంక్స్ అసలు క్యారేజ్ ఇప్పుడు నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేయకు. నాకు విపరీతమైన నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోవాలి. పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేసావో. మరి బెడ్ కాఫీ? బెడ్ కాఫీ లేదు, సోఫా కాఫీ లేదు, గుడ్ నైట్. ఓహో వినపడలేదా? గుడ్ నైట్. ఏమైంది ఇతనికి? నేనే తలుపుతి. భోంచేయి. వద్దండి, నాకు ఆకలిగా లేదు. భలేదాన్ని, నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా, నీ కడుపులో ఉన్న బిడ్డని. ఈ రాత్రికి నీకు ఇక్కడ ఏ భయం లేదు, భోంచేసి హాయిగా పడుకో. ఏడవద్దమ్మా, ఏడవద్దు, ప్లీజ్ తీసుకో. చూడు, నేను నిద్రలేచేసరికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ విషయం గుర్తుంచుకో. ఏయ్, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? తెల్లవారకు ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా. అది కాదండి. ఏది కాదు? అమ్మో, పైగా కట్టెను తీసి దాని పక్కన కూర్చున్నావా? ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి. వెళ్దామని అనుకున్నాను సార్, మీతో ఒక మాట చెప్పి. ఇప్పుడు చెప్పావుగా, ఇక బయలుదేరు. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళి ఆ పాత్రలు దాక్కు, వెళ్ళు. కృష్ణమూర్తి, ఏంటండి? ఏంటి, నాకు బెడ్ కాఫీ అక్కర్లేదు, పొద్దున నిద్ర లేకపోద్దని చెప్పానా? అందుకనే ఇప్పుడు వచ్చాను. బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది, బాగు చేయడానికి వచ్చాను. రిపేరా? అవును. ఏ బాత్రూమ్ లో? కింద బాత్రూమ్ లో. కింద బాత్రూమ్ లోనా? అయితే అక్కర్లేదు. పైన బాత్రూమ్ లో అయితే? పైన బాత్రూమ్ అయితే ఓకే. పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా, కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా? కృష్ణమూర్తి, నీసి ఇలా శంకించవలసి వస్తుందా? శంకించు. ఆ శంకించదేదో బజార్లోకి వెళ్ళి శంకించుసిందే. ఆ బాత్రూమ్ లో ఎవరున్నారో నువ్వు చూడకూడదు. ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడకూడదా? అందులో ఉన్నది మీ ఆవిడ. మా ఆవిడ? కృష్ణమూర్తి, ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేస్తావు నేను చూస్తాను. నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ అల్సేషన్ డాగ్ లాగా కాపలా కాస్తాను. అల్సేషన్ డాగ్ లాగా కాదు, ఊర కుక్కలాగా కాపలాగే.